హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన మొబైల్లో డబల్ ట్యాప్ యాక్టివేషన్ అంటే టాక్ బ్యాక్ అదిగిన యాక్టివేట్ అయినట్లయితే మనకు మామూలుగా ఆపరేట్ చేయాలంటే కుదరదు అనమాట. చాలామందికి ఇదైతే యాక్టివేట్ అవుతుంది, కానీ దాన్ని మళ్ళీ డీయాక్టివేషన్ చేయడం ఎలా అనేది అయితే చాలామంది తెలియదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే మన మొబైల్ షాప్కి వెళ్ళి అక్కడ 200-300 పే చేసి అక్కడ వాళ్ళు దాన్ని డీయాక్టివేషన్ చేయించుకొని రావడం అయితే మనం చూస్తుంటాం. కానీ ఈ యొక్క డబల్ ట్యాప్ యాక్టివేషన్ అనేది ఫంక్షన్ను మనం సింపుల్గా మనమే డీయాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క డీయాక్టివేషన్ చేసుకునే ప్రాసెస్ అనేది ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ ఆన్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇలా మనకు డబల్ ట్యాప్ అనేది యాక్టివేట్ అవుతుంది కదా, ఎక్కడ మనం క్లిక్ చేసినా కూడా అది ఇలా మనకు అంటే వాయిస్ ఓవర్లో కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కానీ సింగిల్ హ్యాండ్తో ఇది మనకు ఆపరేట్ అయితే అవ్వదన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా టూ ఫింగర్స్ తోటి మనం దీన్ని ఇలా ఆపరేట్ చేయాలన్నమాట. ఆపరేట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా స్లైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, ఈ యొక్క సెట్టింగ్స్ మీద మనం క్లిక్ చేయాలి. అది కూడా ఏంది, టూ ఫింగర్స్ తోటి వన్ టైం అనమాట. ఒకేసారి టూ ఫింగర్ తోటి మనం ఒకే ఫింగర్ తోటి కన్నా మనం ఆపరేట్ చేసినామంటే కాదనమాట. అది అందుకోసమని చెప్పేసి టూ ఫింగర్స్ తోటి ఇప్పుడు మనం టూ ఇలాగనే సేమ్ టూ ఫింగర్స్ తోటి స్వైప్ చేయాలి. ఇలా పైకి మనము ఇట్లా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సేమ్ డబల్ ట్యాప్ అంటే టూ ఫింగర్స్ తోటి ఇలా ఇలా చేసిన తర్వాత సింపుల్గా యాక్సెసిబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాక్సెసిబిలిటీ మీద సేమ్ ఇలాగనే టూ ఫింగర్స్ తోటి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాక్ బ్యాక్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. టాక్ బ్యాక్ ఇది అనేది మనకు ఆన్లో ఉంది అనమాట. ఆన్లో ఉంది కాబట్టి మనకు సింగిల్ హ్యాండ్ తోటి ఇది ఆపరేట్ అవ్వట్లేదు. ఇప్పుడు దీన్ని మనం అదేగైనా టూ ఫింగర్స్ తోటి చేసుకుంటే ఆపరేట్ అవుతుంది ఇలా. కానీ దీన్ని మనం ఏం చేయాలంటే ఈ యొక్క టాక్ బ్యాక్ ఆన్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకున్నట్లయితే మనకు ఇలాంటి ప్రాబ్లం అనేది మళ్ళీ రాదనమాట. అంటే ఈ యొక్క డబల్ ట్యాప్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సింపుల్గా మనం ఏం చేయాలి, టూ ఫింగర్ తోటి దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇలా చేసిన తర్వాత దీన్ని మనం రెండు సార్లు క్లిక్ చేసినట్లయితే ఇది వచ్చి డీయాక్టివేట్ అయిపోతుంది చూడండి. స్టాప్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ అంటే రెండు సార్లు ఇలా మనం ఎంటర్ చేసినామంటే ఇది వచ్చేసి టాక్ బ్యాక్ అనేది ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వచ్చినట్లయితే చూడండి, సింపుల్గా మనం సింగిల్ హ్యాండ్ తోటి దీన్ని మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ యొక్క వాయిస్ ఓవర్ కూడా రావట్లేదు అనమాట, టాక్ బ్యాక్ కూడా మనకు డీయాక్టివేట్ అయిపోయింది అనమాట. ఇలాగ మీరు కూడా మీకు పొరపాటున ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళి టాక్ బ్యాక్ అయినా మనకు యాక్టివేట్ అయినా సింపుల్గా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు డీయాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. డీయాక్టివేట్ చేసుకున్న ప్రాసెస్ సింపుల్గా నేను చెప్పాను, టూ ఫింగర్స్ తోటి మనం దీన్ని ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేసిన తర్వాత సింపుల్గా మనం సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కనిపిస్తుంది చూడండి, అడిషనల్ సెట్టింగ్స్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాక్సెసిబిలిటీ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి టాక్ బ్యాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం డీయాక్టివేషన్ చేసుకున్నట్లయితే మీకు టాక్ బ్యాక్ అనేది సింపుల్గా డీయాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు టాక్ బ్యాక్ యాక్టివేట్ అయితే దాన్ని డీయాక్టివేషన్ ఎలా చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ ఆన్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.